హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి కద్దుకా కీర్ అండి. దానికోసం మనం ఒక మందపాటి బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. తర్వాత ఒక సోరకాయని మొత్తం మనం మంచిగా లోపలి వరకే కాకుండా పైన చెక్క మొత్తం తీసేసి గింజలు రాకుండా మనం అదంతా ఫైన్గా గ్రేట్ చేసుకోవాలండి. దాన్ని తీసుకొని అందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసి మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అవి అంతా సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దాన్ని బాగా మంచిగా కుక్ చేసుకోవాలి. వన్స్ అది సెమీ సాఫ్ట్ అయిన వెంటనే మనం వీడియోలో చూపించిన విధంగా అవిన వెంటనే మనం దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి అంతా తీసేసుకొని మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. అలా బౌల్లో తీసుకున్న తర్వాత సేమ్ అదే బాండిలో మనం ఇంకా 2-3 టేబుల్ స్పూన్ ఘీ అన్న వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని అందులోనే మనం చాప్ చేసుకున్న బాదాం అండ్ జీడిపప్పుని బాగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. రోస్ట్ చేసుకున్న బాదాం అండ్ జీడిపప్పుని మనం సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. సేమ్ అదే బౌల్లో మనం 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 3-4 కప్స్ పాలు యూజ్ చేశాను. తర్వాత ఆ పాలన్నీ బాయిల్కి వచ్చిన తర్వాత 1 కప్ ఆఫ్ సాబుదానా వేసుకోవాలి. ముందుగానే మనం నానబెట్టుకోవాలి. 4 అవర్స్ అయితే పర్లేదు, లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని అవి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మిక్సర్ని యాడ్ చేసుకోవాలి. సొరకాయ ఉడికించుకున్న దాన్ని ఆ మిక్సర్ని ఇందులో మొత్తం కలిపేసేయాలి పాలల్లో. ఆపేసి దాన్ని మంచిగా మనం కుక్ చేసుకోవాలండి మొత్తం. సొరకాయ మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు, ఎందుకంటే పాలల్లో వేసిన తర్వాత అది కొంచెం మళ్ళీ కడక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మొత్తం మంచిగా సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ షుగర్ కూడా మొత్తం ఇనికిపోయేంత వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ కోయాని వేసుకుంటున్నాను. ఇది అన్స్వీటెండ్ కోయా, ప్లెయిన్ కోయా మనం వేసుకోవాలి. అండ్ నేను 1/2 కప్ పాలు వేసుకుంటున్నాను. ఫస్టే మనం పాలు వేసుకుంటే అంతా సొరకాయ మొత్తం తీసేసుకుంటుందండి, బాగా చిక్కగా అయిపోతుంది. అందుకే లాస్ట్లో నేను కాచిన పాలు, వేడిగా ఉన్న పాలు మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. కొన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దింపేసుకుంటే మనకి మంచి కద్దుకాకి రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.